వికరాబాద్ ప్రధాన చౌరస్త వద్ద ఎన్టీఆర్ సర్కిల్ లో ఉన్న బాలాజీ వైన్స్ లో దొంగలు పడగా నగదుతో పాటు విలువైన మద్యం బాటిల్లో దొంగిలించిన సంఘటన వికరాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ చౌరస్తలోని బాలాజీ వైన్స్ లో మంగళవారం రాత్రి మూసి వెళ్లడం జరిగిందని అందులో 50,000 రూపాయల వరకు నగదు ఉండడంతో పాటు విలువైన మద్యం బాటిల్లు ఉన్నాయన్నారు. ఉదయం వచ్చి చూసేసరికి పైకప్పు నుంచి ఎవరో దిగినట్లు ఆధారాలు ఉన్నాయని డబ్బుతో పాటు 2 లక్షల విలువైన మద్యం దొంగలించారన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించామని పోలీసులు విచారణ చేపడుతున్నారని వారు తెలిపారు. నిన్న రాత్రి 10:15 షాప్ క్లోజ్ చేశాము. షాప్ క్లోజ్ చేసి ఈరోజు మార్నింగ్ వచ్చేసి 9:32కి షాప్ ఓపెన్ చేసాము. షాప్ ఓపెన్ చేసి వచ్చే లోపల మొత్తం ఇందులో దొంగలు పడ్డారు. పైనుంచి గ్రిల్స్ కట్ చేసి కింద బీర్స్ కాటన్స్ అవన్నీ డ్యామేజ్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి డోర్స్ అన్ని పగలగొట్టి సీసీ కెమెరా అవన్నీ పనిచేయకుండా చేసి మా దగ్గర ఉన్న నగదు మరియు కాయిన్స్ 50,000 చిల్లర కాయిన్స్ కాయిన్స్ ప్లస్ నగదు ఫారెన్ లిక్కర్ మొత్తం ఒక 2 లక్షల చిల్లర అమౌంట్ మొత్తం ఆ బాటిల్స్ ఎత్తుకెళ్ళి వెళ్ళిపోయారు. నిన్న నైట్ టోటల్ వచ్చేసి 2,90,000 లాస్ ఉన్నది మొత్తం మందులతోటి మొత్తం ఇంక్లూడింగ్ అన్నీ కలిపి 2 లక్షల అంచనా అంటున్నాం. బట్ మళ్ళీ అయిపోయిన తర్వాత ఇవన్నీ చేపేయడానికి మళ్ళీ 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలాగే సీదా కురిసే మేడం తల్లి తాకి